ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్ల రేషన్ కార్డులు జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బీజేపీ వడ్ల కొనుగోలు విషయంలో రాజకీయం చేస్తున్నాయన్నారు మంత్రి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నూట యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగించే వరకు మద్దతు ధర ఇచ్చే కొంటామన్నారు ఉత్తమ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విషయం ఇది దీంట్లో ఏమాత్రం అవాస్తవం లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ లేని విధంగా పకడ్బందీగా పూర్తి సిన్సియారిటీ కమిట్మెంట్తో మా ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ముందుకు పోతున్నాము స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లెవెల్లో పలుమార్లు సమీక్షలు జిల్లా కలెక్టర్లతో మీటింగ్సు అన్నీ జరిగినాయి నేను కొన్ని అంకెలు మీకు మీ యూనో వ్యూవర్స్కి తెలియజేయాలి మీరు సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ రూల్ వాళ్ళు పెట్టినరు అంటే సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ ఆర్ లెస్ కొనుగోలు చేస్తే మేము మద్దతు ధరిస్తామని కేంద్రం చెప్పింది దాని ప్రకారం మేము చేస్తున్నాము మీరు లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ మాయిస్చర్ ఉన్నా సరే మేము మద్దతు ధరిస్తామని చెప్తే ఓకే మాకేం అభ్యంతరం లేదు కొనుగోలు చేస్తాము వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నాము అదేవిధంగా గత పదేళ్ళుగా పూర్తిగా ఈ సివిల్ సప్లైస్ వ్యవస్థ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని పిఆర్ఎస్ అనాలోచిత విధానం అన్ప్లాన్డు అసమర్థత వల్ల అసలు చాలా నష్టపోయాను ఉదాహరణకి నేను మంత్రి అయిన రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు యాభై ఎనిమిది వేల కోట్లు మేము క్రమక్రమంగా ఎఫిషియన్సీ మొత్తం పని మెరుగు చేసి ఇంకా ఎఫిషియంట్ ఫంక్షన్ చేసి పదకొండు వేల కోట్ల అప్పు తగ్గించి ఇప్పుడు నలభై ఏడు వేల కోట్లకు చేసినాం అదేవిధంగా రైస్ క్వాలిటీ ఎంత పెంచినామంటే ఇప్పుడు భారతదేశంలో మేము ఎఫ్సీఐకి సప్లై చేసే రైస్ని వేరే రాష్ట్రాల్లో మాకు తెలంగాణ రైస్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పుడు బీహార్ నుంచి మన రైసే అడుగుతున్నారు అదేవిధంగా ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి కూడా మాకు ఎంక్వైరీస్ వచ్చినాయి మేము కొనుగోలు చేస్తామని అన్ని విధాలుగా సివిల్ సప్లైస్ విధానాన్ని రిఫార్మ్ చేసి మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో మా అల్టిమేట్ గోల్ రైతుకి ప్రతి గింజకి ఎంఎస్పి రావాలి దొడ్డు రకానికి సన్న రకానికి ఎంఎస్పి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చే విధంగా మేము పనిచేస్తున్నాం ఇది ఎక్కడో జరుగుతున్న చి రెండు సంఘటనలో లేకపోతే కొన్ని చోట్ల మిల్లర్లు సహాయ నిరాకరణ చేస్తున్నారు అటువంటి చోటను చిన్న చిన్న ఇబ్ ఐ మీన్ ఇబ్బంది జరిగిన చోట మేము వెంటనే రెస్పాండ్ అవుతున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అదేవిధంగా మిల్లర్లు కొన్ని చోట్ల సహాయ నిరాకరణ చేస్తున్నారు కాబట్టి మేము అందుకోసమే గతంలో లేదు మేము స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మార్కెట్ కమిటీల నుంచి ముప్పై లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్ స్పేస్ రెడీ చేసుకొని మిల్లర్లు కొనుక్కుంటే మేము కొనుగోలు చేసి గోడౌన్ షిఫ్ట్ చేస్తాం రైట్ దానికి గవర్నమెంట్ కొద్దిగా అదనంగా ఆర్థిక భారం పడ్డా పర్వాలేదు ఓకే మేము అది భరిస్తాం రైతులకు మాత్రం ఇబ్బంది కానీ సి వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఏమైనా మాట్లాడవచ్చు ఓకే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపరచడానికి మొత్తం సిస్టమ్ని రిఫార్మ్ చేయడానికి సిస్టమ్ మొత్తం కూడా మరి ధాన్యం సేకరణలో కానీ రాషన్ సప్లైలో కానీ సివిల్ సప్లైస్ ఏ ఏ పనులలో ఉందైతే ఉందో అది గటర గతానికంటే చాలా మెరుగ్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పి నా అభిప్రాయం సార్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి సో ఎప్పుడు సార్ ఎప్పుడు ఇది మనం ఎప్పుడు ఇవ్వబోతున్నారు సార్ ఇప్పుడు ఇది ఈ కులగణన ఈ ధాన్యం సేకరణ ఇటువంటి విషయాలతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చాలా బిజీగా ఉంది ఇవన్నీ పూర్తయినాక తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట మేరకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి కూడా నేను మేము మాటిస్తున్నాం